హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. కోవిడ్ కేసులు అదుపులోకి రావట్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి 2 వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. అందులో భాగంగా బుధవారం కలెక్టరేట్లో గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఈ కర్ఫ్యూకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు వెల్లడించారు. 5వ తేదీ నుంచి 18 వరకు 2 వారాల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ జీవో నెంబర్ 192ను మంగళవారం విడుదల చేసినట్లు ఆయన ప్రకటించారు. జిల్లాలో కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసు మరియు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు అందించడం జరిగిందన్నారు. కర్ఫ్యూ వల్ల నిత్యావసర సరుకుల రవాణాకు, వాణిజ్యపరమైన కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అవసరమైన మినహాయింపులు ఇచ్చిందన్నారు. కరోనా సెకండ్ వేవ్లో కేసెస్ పెరుగుతుంది, సో ఈ ఇన్ఫెక్షన్ను ట్రాన్స్మిషను అరికట్టాలి, కొద్దిగా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గించాలి. ఇటువంటి ఆబ్జెక్టివ్ని మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ వారు జియో 192 విడుదల చేశారు. నిన్న విడుదల చేసిన వెంటనే మనము జిల్లా లెవెల్లో సెక్షన్ 144 ఆల్రెడీ ప్రొమల్గేట్ చేశాము. అలాగే జిల్లా అధికారులతో కూడా ఇప్పుడే మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మనమందరూ ఒకటి గమనించాలి, ఈ ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది దానికి ఆబ్జెక్టివ్ ఏంటంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ని ఆపాలి. అంటే మామూలు ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టడానికి లేదు. ఎక్కడన్నా కూడా ఎసెన్షియలు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎసెన్షియలు ఏదైతే వర్క్ జరుగుతుంది అది కూడా ఆపడానికి కాదు. సో అవన్నీ ఎసెన్షియల్ ఆపరేషన్స్ విల్ గో ఆన్, ఎకనామిక్ యాక్టివిటీ కూడా జరగాలి. అండ్ కొద్దిగా మనము కూడా వాలంటరీగా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఆపేస్తే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోయే అవకాశం ఉంది. సో యాజ్ పర్ దిస్ ఆర్డర్ 6 AM టు 12 AM వరకు ది నార్మల్ యాక్టివిటీ విల్ గో ఆన్. కానీ ఎక్కడా కూడా అంటే మేజర్గా అసెంబ్లీలాగా ఉండకూడదు, జనాలు ఒకే చోట్లో వచ్చే విధంగా ఉండకూడదు. కానీ క్యూలో ఉండి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అటువంటి అసెంబ్లీ ఈజ్ అలౌడ్. సో దాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అలాగే అన్ని ఫర్మ్స్ కానీ షాప్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆఫీసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రెస్టారెంట్స్ ఆ టైంలో మనము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. కానీ కొన్ని ఎగ్జెంప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ ఎగ్జెంప్షన్స్ చూస్తే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్, పెట్రోల్ బంక్, ఎల్పిజీస్, పవర్ రిలేటెడ్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ సప్లై, శానిటేషన్, కోల్డ్ స్టోరేజ్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఫాలోయింగ్ ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే ప్రొక్యూర్మెంట్ కానీ అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎన్ఆర్ఈజీఎస్ కానీ అటువంటి యాక్టివిటీస్ కూడా అలౌ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాంకింగ్ అవర్స్ కూడా ఎప్పుడు పెంచుతారు, అది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది. మేము కూడా బ్యాంకర్స్తో మాట్లాడాము, బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ అది కూడా ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా. దాంతోపాటు 12 noon టు 6 AM వరకు అన్ని ఆపరేషన్స్ ఇటువంటి యాక్టివిటీ ఆపేస్తాము. కొన్ని కేటగిరీస్కి ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది. సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆన్ కోవిడ్ డ్యూటీ అవ్వచ్చు, అలాగే ఆల్ మెడికల్ పర్సనల్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ నర్సెస్, పారామెడికల్ దే ఆర్ ఆల్ అలౌడ్ టు మూవ్ అరౌండ్. తర్వాత వ్యాక్సినేషన్కి వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జెంప్షన్ ఉంటుంది. అలాగే ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ఏదైతే మూమెంట్ ఉన్నాయి, ట్రక్ మూమెంటు అవన్నీ కూడా మనం అలౌ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ది క్రక్స్ ఆఫ్ ది ఎంటైర్ ఆర్డర్. సో ఎక్కడైనా అలౌ చేసిన యాక్టివిటీలో చేసేటప్పటికి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. మాస్క్ వేసుకోవడము, అలాగే శానిటైజర్ ద్వారా
లేకపోతే సబ్బుల ద్వారా చేతులు కడుక్కోవడము అలాగే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇటువంటి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటించి ఏమైనా అలౌ చేసిన ఆపరేషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అలాగే మనము ఈ ఏమైనా వెహికల్ పాస్ సిస్టమ్ కానీ ఇంకా ఏమైనా పాస్ సిస్టమ్ ఉంటే ఆర్డీఓ డిఎస్పికి మనము డీసెంట్రలైజ్ చేస్తున్నాము అలాగే జిల్లా లెవెల్ అధికారులు కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా ఇక్కడ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి దృష్టికి తీసుకువచ్చేసి ఇమీడియట్గా విల్ ఎన్షూర్ దట్ దోస్ ఇష్యూస్ ఆర్ సార్టెడ్ అవుట్ సో దిస్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ వీ హ్యావ్ డన్ నౌ ఐ రిక్వెస్ట్ ఎస్పీ రూరల్ గారు టు బ్రీఫ్ ద మీడియా దాని తర్వాత ఎస్పీ అర్బన్ గారు కూడా మాట్లాడతారు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలను మనము ఈరోజు నుంచి అమలు చేస్తున్నాము గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీగా ప్రజలతో ముఖ్యంగా రెండు మూడు మాటలు మా మీడియా మిత్రుల త్రూ కన్వే చేయాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణ వైపు నుంచి మా గుంటూరు రూరల్ జిల్లాకి దాచేపల్లి ఇంకా రెండు చోట్ల వీఆర్ హ్యావింగ్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ కాబట్టి తెలంగాణ వైపు నుంచి వస్తున్నటువంటి ట్రావెలర్స్ ఎవరున్నారో అది 6 to 12 మధ్యలే రావాల్సింది ఉంటుంది నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ గుంటూరు రూరల్ ఆర్ ఆంధ్ర ఈజ్ హియర్ బై స్టాప్డ్ దయచేసి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఫర్ ఎనీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ యూ స్టిల్ క్యాన్ ట్రావెల్ సో క్లియర్గా ఎమర్జెన్సీ ఫర్ మెడికల్ యూజ్ ఫర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ దే ఆర్ స్టిల్ అలౌడ్ అండ్ దే క్యాన్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ టు గుంటూరు ఆర్ ఫ్రూ ఆంధ్ర రెండోది నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ రీజన్ లేకుండా నాన్ ఎసెన్షియల్ నార్మల్ ట్రావెల్ ఈజ్ ఓన్లీ పర్మిటెడ్ ఫ్రమ్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ టు 12 ఇన్ ది ఆఫ్టర్నూన్ ఇది చాలా క్లియర్గా నేను ప్రతి ఒక్కరికి కన్వే చేయాలని అనుకుంటున్నాను అదేవిధంగా 6 to 12లో మనము పెట్టుకున్నటువంటి ఏదేది రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దాన్న కూడా డీటెయిల్డ్గా అమలు చేస్తున్నాము కలెక్టర్ గారు చెప్పినట్లు ప్రతి ఒక్క కిరాణా షాప్ కానీ గ్రాసరీ స్టోర్ కానీ కూరగాయ మార్కెట్లు కానీ వేరే మార్కెట్లో సోషల్ డిస్టెన్సింగ్న 100% చేస్తున్నాం ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే ఎవరైనా దీన్ని అగెన్స్ట్గా చేస్తే వెంటనే వారికి ఫైన్లు ఉంటాయి రెండోది మాస్క్ ధరించడం 100% ఈజ్ అ మస్ట్ లాస్ట్ మీరు అందరికీ తెలుసు మన ఆనరబుల్ డీజీపీ గారు చెప్పిన తర్వాత లాస్ట్ గతం 15 డేస్ నుంచి ఒక మాస్క్ డ్రైవ్ పెట్టాము ఇంకా ఈ మాస్క్ డ్రైవ్న వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ దయచేసి మాస్క్ ధరించండి భౌతిక దూరంన పాటించండి సోషల్ డిస్టెన్సింగ్ మీరు అందరికీ తెలుసు మా హెల్త్ మా చేతుల్లో ఉంటుంది ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు రోడ్ మీద ఎంతో ఒక ధైర్యంతో వేరే డిపార్ట్మెంట్స్తో కలిసి ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో పనిచేస్తున్నాము ఇలాంటి ప్రభుత్వం అధికారులు ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్నప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ దయచేసి మనకు సహకరించండి చేతుల్లో మీరు 100% సబ్బుతో కంటిన్యూస్గా వాషింగ్ యువర్ హ్యాండ్స్ సోషల్ డిస్టెన్సింగ్ వేరింగ్ డబుల్ మాస్క్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఓన్లీ ఇఫ్ రిక్వైర్డ్ బిట్వీన్ 6 and 12 ఆల్సో బేసిక్ మీకు గ్రోసరీ కానీ పాలు కానీ కూరగాయలు కానీ బేసిక్ టైం చూసుకొని ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని మీరు వాడుకోండి ఆఫ్టర్ 12 దయచేసి ప్లీజ్ డోంట్ స్టెప్ అవుట్ కలెక్టర్ గారు చాలా క్లియర్గా జీవోలు కరెక్ట్గా ఇవ్వడం జరిగింది ఓన్లీ ఎసెన్షియల్ యాక్టివిటీస్ ఆర్ అలౌడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అదొక మాట ఇంకొకటి 12 తర్వాత ఉండదు కాబట్టి దయచేసి డోంట్ స్టెప్ అవుట్ ఫర్ రీజన్స్ విచ్ యూ డోంట్ హ్యావ్ రీజన్ లేకుండా దయచేసి బయటకు రాకండి అట్ ద సేమ్ టైం లాస్ట్ పాయింట్ ప్రజలకి మరొకసారి మనవి చేస్తున్నాము పోలీసు అందుబాటులో మీ సేవలకి ఉన్నాయి అందుబాటులో మీ సేవ కోసమే ఉంటారు 24/7 ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దయచేసి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ ఏదైనా ఎమర్జెన్సీకి మీరు వెళ్ళాలి దయచేసి వ్యాలిడ్ ఒక ప్రిస్క్రిప్షన్ కానీ ఒక ఐడి కానీ మీరు చెప్పండి వీఆర్ అలౌడ్ టు గో ఫర్ ఆల్ మెడికల్ ఎమర్జెన్సీస్ అండ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇబ్బందులు ఉంటే దయచేసి
ఇమీడియట్ పోలీస్ ఆఫీసర్ కానీ సుపీరియర్ ఆఫీసర్ కానీ మా దృష్టికి తీసుకురండి. వి విల్ ఎన్ష్యూర్ దేర్ ఇస్ అ ఫ్రీ మూమెంట్. సార్, ఐ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. మీడియా మిత్రులు కూడా దయచేసి ఈ పాయింట్న కన్వే చేయండి. ఇంటర్ స్టేట్ బార్డర్ది మరొకసారి స్ట్రెస్ చేస్తున్నాను. సో ఐ విల్ ఆల్సో బీ స్పీకింగ్ టు అవర్ కౌంటర్ పార్ట్స్. నల్గొండ ఎస్పీ గారు అదే మా ఆఫీసర్స్ కూడా మాట్లాడుతుంటారు. అక్కడ తెలంగాణ స్టేట్లు కూడా దీన్న మనం ఎక్కువ ఫోకస్ ఇవ్వాలని అనుకుంటున్నాం సార్. వీఆర్ ఆల్సో సెండింగ్ దేర్ కౌంటర్ పార్ట్స్ అండ్ జియో ఆల్సో హ్యాస్ బీన్ కన్వేట్ టు దెమ్. సో వీ విల్ ఆల్సో ఎన్ష్యూర్ వైడ్ అవేర్నెస్ ఇస్ క్రియేటెడ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే యూ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ. నమస్కారాలు అందరికి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆర్డర్స్ మేరకు ఈరోజు నుంచి 12 noon నుంచి 6 AM వరకు కర్ఫ్యూ ఇంప్లిమెంట్ చేయడానికి అర్బన్ పోలీస్ సమాయత్తమై ఉన్నారు. అయితే కర్ఫ్యూ రిలాక్సేషన్ పీరియడ్ అయినటువంటి 6 AM టు 12 noon ఏదైతే ఉందో దానిలో ప్రజలందరూ గమనించాలి. దీనిలో టోటల్ రిలాక్సేషన్ అయినప్పటికీ వాళ్ళు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, కోవిడ్ డైరెక్టివ్స్ ప్రకారం వాళ్ళ యొక్క మూమెంట్స్ ఉండాలి. దానికోసం మనం ఈ మాల్స్ వాళ్ళకి, మార్కెట్స్ వాళ్ళకి, అదేవిధంగా వేరియస్ ప్లేసెస్ వేర్ పబ్లిక్ ఎక్కువగా జమ అయ్యే ప్లేస్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. మనకున్నటువంటి ఈ పీవీకే నాయుడు మార్కెట్ అయితే ఏదైతే ఉందో అక్కడ మనం పబ్లిక్ అందరూ కూడా ఒకేసారి లోపలికి వెళ్ళినట్టయితే ఈ భౌతిక దూరం మెయింటైన్ చేయడం కష్టం అవుద్ది. కాబట్టి దానికి 2 entries 2 exits నిన్న డిస్కస్ చేయడం జరిగింది మున్సిపల్ అథారిటీస్తో కోఆర్డినేషన్ తోటి. దానికి హోల్డ్ ఏరియా లాగా సర్పంటైన్ క్యూ లైన్స్ మెయింటైన్ చేయమని చెప్పేసి కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ బ్యారికేడింగ్తో పాటు పైన సన్ షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఎక్కువసేపు లైన్లో ఉన్నప్పటికీ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం, అట్ ద సేమ్ టైం భౌతిక దూరం మెయింటైన్ చేయడం కోసం. అదేవిధంగా మన పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, నెంబర్ ఆఫ్ క్యాష్ కౌంటర్స్ తగ్గించుకోవాలి. ఒకవేళ ప్లేస్ లేనట్టయితే, ప్లేస్ ఉన్నట్టయితే నాట్ మోర్ దెన్ 5 అట్ ఎ కౌంటర్ రింగ్స్ ఫార్మేషన్ చేసి వాళ్ళందరినీ వరుస నిలబెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి ఆటోస్ కూడా మనం 12 noon తర్వాత కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ట్రైన్స్ రన్ అవుతున్నాయి కాబట్టి, అదేవిధంగా మన GGH అలాంటి 3-4 సెంటర్స్లో పరిమితంగా 10కి మించకుండా కొన్ని ఆటోస్ కూడా పెట్టడానికి వాళ్ళకి ఎవ్రీడే పాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దట్ ఒక పాస్ తీసుకునే వాళ్ళు అన్ని రోజులు తిరగలేరు, ఆ రోజు వరకే వాళ్ళకి మూమెంట్ ఉన్నట్లు లెక్క. సో ఇట్లాంటి అరేంజ్మెంట్ చేసుకుంటూ మనం కర్ఫ్యూను ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ పూర్తి స్థాయిలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆశయాలకి సహకరించి ఈ కర్ఫ్యూని విజయవంతం చేసినట్టయితే ఈ దీని యొక్క ఉధృతిని మనం, కరోనా ఉధృతిని మనం కట్టు, దానికి ఒక బ్లాక్ చేసి మన యొక్క సొసైటీని ఈ కరోనా బారి నుంచి తప్పించుకోవడం కోసం అంత సక్సెస్ అవుతామని చెప్పి కోరుకుంటూ, ప్రజలు మరొకసారి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి హృదయంతో ఆలోచించి ఎక్కడా ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా ఫీల్డ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి కూడా ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా వాళ్ళ పబ్లిక్ యొక్క మూమెంట్ జస్టిఫైడ్ అని చెప్పి చెప్పడం కోసం తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించుకుంటూ ఫ్రిక్షన్లెస్ అట్మాస్ఫియర్లో మనం అందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెచ్చారు అవన్నీ రెస్ట్రిక్షన్స్ టైంలో కూడా ఎగ్జెంప్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంతా ఎగ్జెంప్షన్ ఇచ్చారు, అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంతటికి ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఎనీ క్లియర్గా స్పెసిఫై చేసి మూమెంట్ మీద ఎటువంటి స్టాపేజెస్ ఉండవు. మనము టైమింగ్ను మాత్రం స్టాగర్ చేసాం 6 to 12 ఫర్ నాన్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ ఏదైనా ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటూ, అదేవిధంగా ఫ్యామిలీతో పాటు మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే దే ఆర్ ఫ్రీ టు కమ్ ఎమిట్ ఎనీ టైమ్. ఓకే, సో ఇది ఆల్రెడీ చెప్పాము. ఇది ఈ ఆల్రెడీ పెరుగుతున్న కేసు నేపథ్యంలో దీన్ని అరకట్టడానికి, ఇది ఎటువంటి రిస్ట్రిక్షన్ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని కాదు. సో వీ హావ్ ఆల్రెడీ కోఆర్డినేటెడ్, ఖమ్మం కానీ నల్గొండ కానీ అన్ని డిస్ట్రిక్ట్ ఎస్పీలతో చేశాము. మీడియా ఫ్రెండ్స్ కూడా దీన్ని
అటువైపు మీ మీడియా ఫ్రెండ్స్ ఎవరున్నారు తెలంగాణలో దాన్ని కూడా ప్లీజ్ ఎన్షూర్ యూ ట్రాన్స్మిట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇచ్చినటువంటి జియో కూడా అమలు చేస్తాము. ఓకే, సో దస్ ఇస్ ది ఓవరాల్ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్. థ్యాంక్ యూ. ప్రయారిటీ ఈ ఎవరైతే సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నమెంట్ వారు నిర్ణయించారు. సో ఏదైతే డోసెస్ మాకు వచ్చినాయి దానికి సెషన్ సైట్స్ కూడా క్రియేట్ చేసాం. అది కూడా మేము మీడియా మిత్రులందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. మీడియా మిత్రుల ద్వారా ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారు 45 దాటినా ఎవరైనా ఉండి ఆ నియరెస్ట్ వ్యాక్సినేషన్ సైట్కి వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. అంటే చాలా సీరియస్ కేసెస్ జీజీహెచ్కి వస్తున్నాయి. ఈ ఇష్యూ మా దృష్టి కూడా వచ్చింది. సో దీన్ని డీసెంట్రలైజ్ చేయాలని అనుకుంటున్నాము. విల్ డూ సంథింగ్ ఆన్ దాట్. అండ్ ఏదైతే ట్రయేజింగ్ జరగాల్సి ఉన్నాయి అది కొద్దిగా స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా మేము వర్క్ చేస్తున్నాము. కంప్లైంట్ ఏమైనా ఉంటే 1902కి ఫోన్ చేసి ఆ కంప్లైంట్ నమోదు చేయండి. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. అలాగే మనకి డ్రగ్ కంట్రోలర్ ఉన్నారు. తర్వాత ఇటువంటి యాక్టివిటీస్లో ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్ పార్టిసిపేట్ అయితే ఇఫ్ దే ఇన్వాల్వ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ దోస్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆల్సో. అది ఆల్రెడీ 8 టీమ్స్ మనం ఫామ్ చేసాం. రోజుకి చాలా డిశ్చార్జెస్ కూడా మా దృష్టికి వస్తున్నాయి. అలాగే ఒక స్టెప్ డౌన్ సెంటర్ పెట్టాలని అనుకున్నాం. ఎవరైతే మైల్డ్ కేసెస్ ఉన్నాయి అక్కడ స్టెప్ డౌన్ సెంటర్కి షిఫ్ట్ చేసేసి, లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్ కూడా చాలా ఎక్కువ మన జిల్లాలో ఉన్నాయి, అటువంటి ఏరియాస్కి పంపించాలని అనుకున్నాం. తర్వాత మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, కోవిడ్ రాగానే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 90% ఇంట్లో ఉండి డాక్టర్ కానీ ఏనంతో టెస్ట్లో ఉండి ఏదైతే కొంత మెడిసిన్స్ ఐసోలేషన్ కిట్ మేము ఇస్తున్నాము అవన్నీ తీసుకుంటే, బాగా రెస్ట్ తీసుకుంటే చాలామంది రికవర్ అయిపోతున్నాం. 90% పైన రికవరీ మనము చూస్తున్నాం దేశమంతా, ఈ రాష్ట్రంలో కూడా. అందుకనే భయం పడాల్సిన అవసరం లేదు, పానిక్ అవ్వాల్సిన కూడా అవసరం లేదు. సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఆసుపత్రులపై అనవసర ఒత్తిడి తగ్గించేందుకు, తీవ్ర లక్షణాల నుంచి కోలుకున్న వారిని ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు రైల్ మహల్ 40 బెడ్లతోనూ, ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఓపీ విభాగంలో 100 బెడ్లతోనూ స్టెప్ డౌన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో కోవిడ్ 19 ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్ను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. వైద్య నిపుణులతో ఏర్పాటు చేసిన 8 ప్రత్యేక టీములు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి లక్షణాలు లేని 200 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పి కొండయ్య పాల్గొన్నారు. థ్యాంక్ యూ. మీ దశరథ్ ఫ్రమ్ మాలా ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, కొత్త కొత్త నోటిఫికేషన్స్ పొందండి.